తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు నెల్లూరు రెడ్ క్రాస్ పునర్జన్మ ప్రసాదించింది. బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను దిగ్విజయంగా నిర్వహించారు. ఇక 6 మంది చిన్నారులకు ఈ ఆపరేషన్ చేయడంతో వారికి మరో జన్మ అందించినట్టు అయింది. తలసేమియా వ్యాధితో దాదాపు 110 మందికి పైగా ప్రతి నెల రక్తమార్పిడి చేయించుకుంటున్నారని రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స అత్యంత కీలకమైందని, 6 చిన్నారులకు ఈ ఆపరేషన్ విజితంగా చేశామని చెప్పారు. చిన్నారుల చేత కేక్ కట్ చేయించి ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై ఈ చిన్నారులకు రక్తమార్పిడి అవసరం లేదన్నారు. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులు తమ సంస్థకు తీసుకొస్తే ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. సొసైటీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శాఖ పరిధిలో సుమారుగా 13 ప్రాజెక్ట్స్ మనకి ఇక్కడ రన్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా క్యాన్సర్ హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్, స్పాస్టిక్ సెంటర్, గాంధీ ఆశ్రమం, జెనరిక్ మెడికల్స్, వ్యాక్సినేషన్ సెంటర్, ఇలా వీటితో పాటుగా తలసేమియా డే కేర్ సెంటర్ని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహణలో ఉంది. సో ఇది మీ అందరికీ తెలిసిందే, తలసేమియా అన్నది ఒక జెనెటిక్ ప్రాబ్లంతో ఉన్నటువంటి ఒక జబ్బు. ఇది పుట్టుకతోనే తలసేమియా ప్రాబ్లం ఉంటుంది. ఆ పిల్లలకి జీవితాంతం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేస్తూనే ఉండాలి. అలా ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ప్రక్రియ మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు లో వారందరికీ కూడా మనం ఉచితంగా చేస్తూ ఉన్నాము. ఎవ్రీ మంత్ పిల్లలందరికీ కూడా, తలసేమియా పిల్లలందరికీ కూడా బ్లడ్ కాంపోనెంట్స్ ఇవ్వడం కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ ప్రతిదీ కూడా మనం ఉచితంగా అందిస్తూ ఉన్నాము.